ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆకలి గునిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో లూకాసు లూకాసువార్త ఒకటవ అధ్యాయము యాభై మూడవ వచనము సహోదరి సహోదరులారా యహోవా దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణముండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్య మందలి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురం ఏదియూ వారికి దొరకకపోయెను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను వారు కష్టకాలమందు మందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలేనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయనేందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనను యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువయ్యుండదు అని ప్రియులారా బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును యహోవా గ్రూటివారి కన్నులు తెరవజేయువాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాన్లను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక కొండెముల ఆడువారు భూమి మీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక బాధింపబడువారి పక్షమున యహోవ వ్యాజ్యమాడుననియూ దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియూ నేనెరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు అని ప్రియులారా యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశెను ఇజ్రాయెల్ వంశస్థులకు తన క్రియలను కనపరచెను యహోబా దయాదాక్షిణ్యపూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూ సముద్రములో నడిచిపోయిరి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అందరూ ఆత్మసంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలేనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కిష్టులుగా ఉండకపోయేరు గనుక అరణ్యములో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని సహోదరి సహోదరులారా దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయిచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆపత్కాలమున నీవు నమ్ముకొనదగిన సహాయ కూడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నిన్ను ఆశ్రయించి నీ అందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని మేము మా హృదయమును కఠినపరుచుకొనక అన్ని విషయాలలో నీకు లోబడుతూ నీ మీద ఆధారపడి జీవించే వారముగా ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్